నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను అక్రమ్ పాషా ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు అంతరిక్ష బ్యాంకింగ్ పశు సంవర్ధక రంగంలో సంస్కరణలకు తెరలేపిన కేంద్రం ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులను తెచ్చే ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర నిర్ణయం పశు సంవర్ధక రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 15000 కోట్ల నిధి ఏర్పాటు రేపటి నుంచి హరితహారం ఆరో విడత కార్యక్రమం మెదక్ జిల్లా నర్సాపూర్ లో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 10000 మార్కు దాటిన కరోనా పాజిటివ్ కేసులు ఒక్క రోజే 891 కేసుల నమోదు ఐదుగురు మృతి గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో త్వరలో ఇన్‌పేషెంట్స్ ప్రారంభిస్తామన్న మంత్రి ఈటెల రాజేందర్ కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడి పురపాలక శాఖ వార్షిక ప్రగతి నివేదిక విడుదల పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నామన్న మంత్రి కేటీఆర్ ఇక వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం అంతరిక్ష బ్యాంకింగ్ పశు సంవర్ధక రంగంలో చారిత్రాత్మక సంస్కరణలను ప్రకటించింది ముద్రా యోజన కింద 2% వడ్డీ రాయితీ పథకానికి ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ ఎయిర్పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించడాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే ఓబీసీ కులాల్లో ఉపవర్గీకరణ అంశాన్ని పరిశీలించేందుకు రాజ్యాంగంలోని 340 అధికరణ కింద ఏర్పాటు చేసిన కమిషనర్ పదవీ కాలాన్ని 6 నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది సహకార బ్యాంకుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దేశంలోని అన్ని సహకార బ్యాంకులను భారతీయ రిజర్వ్ బ్యాంకు పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది ఈ ఆర్డినెన్స్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది దేశవ్యాప్తంగా 1482 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు 48 మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులు ఇక ఆర్బీఐ ప్రత్యక్ష పర్యవేక్షణలోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ తెలిపారు ఈ నిర్ణయంతో 8.6 కోట్ల మంది డిపాజిటర్ల సొమ్ముకు భద్రత ఉంటుందన్నారు आज इनके बारे में एक अध्यादेश पारित किया है अब वो राष्ट्रपति के पास आएगा कि ये सारी बैंक 1540 है ये तुरंत प्रभाव से आरबीआई के सुपरविजन पावर में आ जाएंगे आरबीआई की जो सुपरवाइजिंग की तरीका है शेड्यूल बैंक के लिए भी वही इन कोऑपरेटिव बैंकों पर लागू होगा मुद्रा लोन्स आपको पता है लगभग 18 से 20 करोड़ लोगों को मिले ये सबसे बड़ा स्मॉल लोन प्रोग्राम है एक तरह से दुनिया का सबसे बड़ा स्मॉल बैंक लोन का प्रोग्राम है इसके अंतर्गत एकदम ही छोटा जिसका 50,000 तक का लोन होता है ऋण होता है उसको शिशु लोन स्कीम कहते हैं और इस ऐसे 9,37,00,000 लोगों को लोन मिला है इन लाभार्थियों को अब ब्याज में 2% की छूट मिलेगी कुशीनगर बुद्धिस्ट सर्कल का एक तरह से मध्य बिंदु है लेकिन वहां अंतर्राष्ट्रीय स्तर का एयरपोर्ट नहीं था अब वो कुशीनगर में अंतर्राष्ट्रीय एयरपोर्ट हो रहा है हवाई अड्डा हो रहा है जिसमें 3 किलोमीटर की एयर स्ट्रिप बन चुकी है अब कोई भी एयरबस जैसा बड़ा जहाज भी उतर सकता है और मुझे विश्वास है जैसे अंतर्राष्ट्रीय यातायात शुरू होगी यहां भी विमान आने लगेंगे और यहां से बुद्धि सर्कल सर्किट को जाने वालों को बहुत सुविधा हो దేశంలో అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచే నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది
అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం యొక్క సమర్థవంతమైన సామాజిక ఆర్థిక వినియోగం కోసం ప్రభుత్వం భారత జాతీయ అంతరిక్ష ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తుందని కేంద్ర అను ఇంధన మరియు అంతరిక్ష మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఇండియా లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగా మయన్మార్లోని రెండు గ్యాస్ బ్లాక్ల పరిశోధన అభివృద్ధి కోసం ఓఎన్జీసీ 990 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు. है ये दूसरी संस्था जो है उसको सप्लीमेंट कर रही है. बेसिकली चूंकि हमने ये जो न्यू स्पेस इंडिया लिमिटेड है प्राइवेट सेक्टर यूनिट, इसका रोल एक्सटेंड किया टू फैसिलिटेट प्राइवेट पार्टिसिपेशन. अब उस सारे को कैसे रेगुलेट करना और समन्वय बनाना, उसके लिए एक नई संस्था एक ही बनी है और वो कोई अलग से साइंटिफिक संस्था नहीं है. इसका नाम ही है इंडियन नेशनल स्पेस प्रमोशन एंड ऑथराइजेशन सेंटर. तो ये सबको जोड़ करके जो भी प्लान्स बनेंगे कैसे चलाने आगे, और अब उसका मैकेनिज्म अभी उसकी रचना हो रही है. పశు సంవర్ధక రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయల నిధిని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద వీటికి సంబంధించిన సంస్థలను ప్రారంభించడానికి 90% వరకు రుణాలను బ్యాంకులు అందజేస్తాయి. అన్ని రుణాలపై ప్రభుత్వం 3% వడ్డీ ఉపసంహరణను పొడిగించింది. దేశంలోని 35 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. डेयरी 53,000 करोड़ का हमको दिया था, उसका ये आज 15,000 करोड़ का स्पेशली ये इंफ्रास्ट्रक्चर का फंड है. और आपको बता करके मुझे खुशी होगी कि देश में पहली बार हम प्राइवेट एंटरप्रेन्योर को इसमें ला रहे हैं और 3% इंटरेस्ट सबमिशन हम दे रहे हैं. और एक तरह से कहें कि इस स्कीम में केवल 10% लाभार्थी को एंटरप्रेन्योर को अपना पूंजी लगेगा, 90% बैंक से फाइनेंस होगा. और ये जरूरत इसलिए पड़ा, अभी आपने देखा होगा भारत में एनिमल हस्बेंड्री डिपार्टमेंट जो 53 करोड़ लगभग हमारी संख्या है टोटल लाइव स्टॉक का, इसका ग्रोथ 8.5% के दर से है. और दूध का भी प्रोडक्शन 6.5% की दर से है. जब हम 2014 में आए थे उस समय केवल 1,200 लाख लीटर हम प्रोसेस कर रहे थे, मिल्क यूनियन प्राइवेट सब मिलाकर के, जो हम 5 साल में 18 लाख लीटर 1,800 लाख लीटर पर हम आए हैं. हमारा लक्ष्य है 3,000 लाख लीटर पर जाना, क्योंकि भारत में डेयरी एक बहुत बड़ी ताकत है किसानों का. एक छोटे से 2 मिनट में मैं अपनी बात खत्म करूंगा. 2018-19 का आप देखेंगे आंकड़ा सीरियल क्रॉस पैडी और व्हीट गेहूं और चावल का तो मात्र 4.5 लाख करोड़ का है, लेकिन अगर आप केवल दूध देखेंगे तो 7 लाख करोड़ का है. पूरी दुनिया में भारत में भैंस सबसे ज्यादा है. यूरोप मोजरेला चीज को, हमारे पास वो इंफ्रास्ट्रक्चर नहीं तो हम एक्सपोर्ट भी करेंगे मोजरेला चीज जैसे, गोट फेटा चीज जैसे. तो एक तरफ डेयरी को बढ़ावा देंगे और आने वाले दिनों में भारत सरकार 600 मोदी जी के नेतृत्व में 605 जिले को हम ब्रीड इंप्रूवमेंट में रखा है, प्रत्येक जिले में 300 गांव, तो हमारा दूध का रफ्तार भी बढ़ेगा. तो हम उसको अचीव करने के लिए భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవానే తూర్పు లడక్లోని సరిహద్దు ప్రాంతాలను సందర్శించారు. గల్వాన్ లోయలో ప్రస్తుత పరిస్థితి, సైనిక సన్నద్ధతపై ఆర్మీ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. చైనా ఘర్షణలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన జవాన్లను ఆయన ప్రశంసించారు. వారికి ప్రశంసాపత్ర బ్యాడ్జీలను బహుకరించారు. సరిహద్దు పహారాలో జవాన్లు ఎంతో ఉత్సాహంగా విధులు నిర్వహించారని కితాబునిచ్చారు.
రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 891 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5 మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10444 కు చేరింది. ఇందులో 5858 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 4361 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 719 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 86, మేడ్చల్లో 55 కరోనా కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 6, ఖమ్మం వరంగల్ రూరల్ అర్బన్ జిల్లాల్లో 3 చొప్పున, సంగారెడ్డి కరీంనగర్ జిల్లాల్లో 2 చొప్పున, కామారెడ్డి సిద్దిపేట సిరిసిల్ల గద్వాల్ పెద్దపల్లి సూర్యాపేట నిజామాబాద్ మహబూబాబాద్ ఆదిబాబుల్లో ఒక్కో కేసు నమోదయ్యింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సందర్శించారు. అత్యంత అధునాత సౌకర్యాలతో గచ్చిబౌలి ఆసుపత్రిని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం టిమ్స్ ఓపీ సేవలు నిర్వహిస్తున్నామని, త్వరలో ఇన్పేషెంట్ల విభాగం ప్రారంభమవుతుందన్నారు. టిమ్స్ ఆసుపత్రిలో 1224 పడకల సామర్థ్యం ఉందని, 1000 పడకలకు ఆక్సిజన్, 50 పడకలకు వెంటిలేటర్లు అందుబాటులో ఉంచామని ఈటెల చెప్పారు. రాష్ట్రంలో అత్యంత తక్కువ సమయంలో హెల్త్ రంగాన్ని అభివృద్ధి చేశామన్నారు. వైరస్ బాధితుల ప్రాణాలు కాపాడుతున్న గాంధీ ఆసుపత్రిలో వైద్యులు సిబ్బందికి మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని అన్నారు. కరోనా పేషెంట్లకు తోడుగా హాస్పిటల్లో ఎవరూ ఉండవద్దని, అన్ని సేవలు సిబ్బంది అందిస్తారని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు మాత్రమే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మీరు ఇక్కడ ఎంత బాధ్యతంటే, ఎట్లా ప్రచారం చేస్తున్నారంటే, ఇక్కడ ఏదో ఇక్కడ ఉన్న వాళ్ళకు తెలియజేయనట్టుగా, ఇక్కడ ఉన్న పని చేయనట్టుగా, ఇక్కడ ఉన్న బాధ్యత లేనట్టుగా, ఇది మేమే గుర్తు చేస్తున్నట్టు చేయడం అనేది చాలా బ్యాడ్ థింగ్. వస్తావా రాను, వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు కదా, రమ్మని మా గాంధీ హాస్పిటల్ చూద్దాం, రమ్మని వాళ్ళ కుటుంబ సభ్యులు బాధ్యత తీసుకోవడానికి. బ్యాడ్ థింగ్ ఇది. వచ్చినాయి ఇప్పుడు మీకు ఐసీఎంఆర్ ఇంజక్షన్స్ విషయంలో కూడా పర్మిషన్ ఇచ్చినట్టుగా విన్నాం, టాబ్లెట్ కూడా పర్మిషన్ ఇచ్చినట్టుగా విన్నాం. ఆల్రెడీ ఇప్పటికే ఎగ్జిస్టింగ్ యాంటీవైరల్ ఇంజక్షన్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని బట్టి ఎక్కడ పనిచేస్తున్నారో ఇస్తూనే ఉన్నారు. మీరు చూస్తున్నారు వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని బట్టి ఇస్తున్నారు. ఇప్పుడే వచ్చినాయని విన్నాం, వస్తే అది కూడా అమలు చేస్తారు. ఇప్పటికే గాంధీలో అయ్యా ఇది నేను కాదు శాస్త్రవేత్తను, నేను కాదు పర్మిషన్ ఇచ్చోండి. మాకు అక్కడ ఐసీఎంఆర్ ఉంటుంది, అది భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది, వాళ్ళు చెప్తారు ఇది పంపిస్తున్నాము గాంధీ హాస్పిటల్కు, దీన్ని ట్రయల్ చేయమని చేస్తాం, రిపోర్ట్ ఇస్తాం, మా బాధ్యత కది. అంతిమంగా ఆ రిపోర్ట్ చూసి వాళ్ళు ఇవ్వాలి వాళ్ళకి పర్మిషన్లు. ప్రస్తుత సమయంలో విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యం కాపాడడం ఎంతో ముఖ్యమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ అనే డీమ్డ్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న వెబినార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల మంది విద్యార్థులు వారి వారి విద్యా సంస్థలకు కోవిడ్ వైరస్ సంక్షోభంతో దూరంగా ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో వారి ఆరోగ్యం కాపాడడం మరింత కీలకమని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా క్లాసులు నిర్వహిస్తున్నప్పటికీ భౌతికంగా విద్యా సంస్థలలో జరిగే రెగ్యులర్ క్లాసులతో పోల్చలేమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన డిజిటల్ ఇండియా, డిజిటల్ తరగతి గదులు, మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని గవర్నర్ అన్నారు. ఆరో విడత హరితహారం రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభం కానుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి హరితహారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శ్రీకారం చుడతారు. స్థానిక అర్బన్ ఫారెస్ట్ పార్కులో మొక్కలు నాటి హరితహారం ఆరో విడతను ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ప్రతి ఏటా వర్షాలు ప్రారంభమైన వెంటనే హరితహారం కార్యక్రమం చేపడుతుంది. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఉద్యమంలా చేపడుతున్నారు. ఆరో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటుతారు. ఇందులో 85% వరకు బతికేలా అటవీ శాఖ చర్యలు చేపడుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 2.5 కోట్లు, మిగతా పట్టణాల్లో 5 కోట్ల మొక్కలను నాటుతారు. ఆరో విడత హరితహారంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. ప్రజలు భాగస్వామ్యం పెంచేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు.
కూడా మొత్తం కూడా చెక్ చేసుకో, ఎక్కడ తేడా రాకుండా కూడా ఎన్ష్యూర్ చేసుకో. నంబర్ వన్. నంబర్ టూ, అవతల సిద్దిపేట ఈ ఆర్మీ కూడా మాట్లాడి ఆయన కూడా రూట్ ఆఫ్ సెక్షన్ సంబంధించి వాటికి సంబంధించి ఆల్రెడీ తెలియబడతారు కాబట్టి వాటికి అనుగుణంగా మీరు ప్రోగ్రామ్ని టేకప్ చేయాలనుకుంటున్నాను. సఫిషియెంట్ సాక్ పెద్ద మొక్కలకు సంబంధించి సఫిషియెంట్ సాక్ నే ఓన్లీ పెద్ద మొక్కలే, వన్ ఇయర్ బిలో ఉన్న మొక్కలు ఏవి కూడా రాకూడదు. పెద్ద మొక్కలే నాటాలి, నాటే ప్రతి మొక్క కూడా బతికే విధంగా మనం ఏర్పాటు చేసుకుని నాటాల్సి ఉంటుంది. మరి దీంతో మన హరితహారంతో పాటు మరి మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం మన డిపార్ట్మెంట్ వారిగా టేకప్ చేసి వాటిల్లో ముఖ్యంగా ఇటు వైకుంఠ దావాకి సో టూ ప్రాంట్ నుంచి ఇదే టూ ప్రాంట్ దెన్ మండలం వస్తుంది, ఆ తర్వాత వచ్చే మండలం శివపేట మండలం, ఆ తర్వాత నరసాపు మండలం. సో ఎన్ రూట్ ఎక్కడ కూడా బురదా కానీ నీకు ఎక్కడ కూడా నీకు అంటే మనం ముందే ముందే చెప్తున్నాం ఏది నీకు ముందా చేయండి, మ్యాజిక్ సర్టిఫికెట్ చేయండి, చెట్లు పెట్టండి, మనం వర్షాకాలం వచ్చింది సీజనల్ డిసీజెస్ రాకుండా నీరు లేకుండా చూడండి, ఇవన్నీ కూడా చెప్పాను మనం. సో ఆ ఎన్ రూట్ మొత్తం సర్పంచ్ గారిని అలర్ట్ చేసుకో, ఎంపీటీ వాళ్ళు అలర్ట్ చేసుకో, ఎక్కడ ఎన్ రూట్ లో కూడా రోడ్డు కూడా బురద లేకుండా చూసుకోవాలి కంప్లీట్ గా. నీకు ఎక్కడ స్టార్ట్ అయితే టూ గ్రాంట్ కంటే ముందు సార్ ఆ రోడ్డు గజ్వేల్ నుంచి వచ్చే రోడ్డు స్టార్ట్ అవుతుంది కానీ ఒకసారి అది ఆర్ఎంపీ సిద్దిపేట వస్తుందో ఆర్ఎంపీ మెదక్ వస్తుందో చెక్ చేసుకుని ఈ ఆర్ఎంపీ కూడా జిహెచ్ఎంసి పరిధిలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అంతా సిద్ధం చేసినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఎమ్మెల్యే కాలనీలో విజయ నర్సరీని ఆయన సందర్శించారు. 29 నర్సరీల్లో 50 లక్షల మొక్కలను సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రతి వార్డులో ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా మొక్కలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హరితహారం కార్యక్రమంలో ప్రజలు విరివిగా పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,21,000 మంది రైతులకు రైతు బంధు సహాయం అందించామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతుల ఖాతాల్లో 2 రోజుల్లో 6,886 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. జనవరి నుండి జూన్ 16 వరకు పాసు పుస్తకాలు అందిన రైతులు సంబంధిత వ్యవసాయ అధికారుల వద్ద బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. రైతు బంధు అమలులో ఎలాంటి ఆంక్షలు లేవని, సాగు చేసే రైతన్నకు సాయంగా నిలబడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని మంత్రి అన్నారు. పురపాలక శాఖ వార్షిక ప్రగతి నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత సంవత్సర కాలంగా పురపాలక శాఖ తరపున చేపట్టిన వివిధ కార్యక్రమాలకు సంబంధించిన పురోగతిని మంత్రి కేటీఆర్ వివరించారు. పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికాబద్దమైన కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని, నూతన పురపాలక చట్టం ద్వారా పట్టణాలను మార్చాలన్న లక్ష్యంతో వెళుతున్నట్లు తెలిపారు. పట్టణాల్లో ప్రజలకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలపై దృష్టి సారించామన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించిన లోగో, బ్రోచర్, వెబ్సైట్ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆవిష్కరించారు. మేడ్చల్ మైసమ్మగూడలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఐటీ శాఖ మున్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 5 ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి తెలిపిందని చెప్పారు. మల్లారెడ్డి యూనివర్సిటీ దేశంలో మేటి విశ్వవిద్యాలయంగా ఎదగాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆకాంక్షించారు. ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ, స్కూల్స్ కానీ, బీఎడ్ కానీ, ఫార్మసీ కానీ, ఫార్మాటి కానీ, ప్రతి కోర్సు కూడా, ప్రతి కాలేజ్ కూడా నా దగ్గర చదివే పిల్లలందరూ కూడా మిడిల్ క్లాస్ పిల్లలే, ఫీజ్ రియంబర్స్మెంట్ మీద చదివే పిల్లలే,
కాబట్టి వాళ్ళని పెద్ద ఎత్తున గత 20 సంవత్సరాల చంది కూడా పెద్ద ఎత్తున అన్ని రకాల కూడా వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకి మంచి మల్టీనేషనల్ కంపెనీలలో ఇప్పటిదాకా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలలో ప్లేస్మెంట్ కూడా ఇప్పించిన దానికి తోడు ఈరోజు మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు నాకు యూనివర్సిటీ ఇవ్వడము నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే నేను ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ 100 ఎకరాలలో నేను యూనివర్సిటీ తయారు చేసినా. నాకు ముందే తెలుసు మా సార్ మా సీఎం గారు ఎప్పటి సందో అప్పుడప్పుడు చెప్తుండే మనము పూనా మాదిరిగా చేయాలి, ఒక నోయిడా మాదిరిగా చేయాలి, భారతదేశంలోనే పెద్ద ఎత్తున మన హైదరాబాద్ నగరం పెద్ద నగరము కాబట్టి 1.5 కోటి జనాభా ఉన్న నగరం కాబట్టి మన తెలంగాణలో మన హైదరాబాద్లో మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ రావాలి, ఫారెన్ స్టూడెంట్స్ బయట దేశాల. దేశంలో కోవిడ్ 19 రికవరీ రేటు 56.70% పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు 58,685 మంది వైద్య చికిత్స పొందారని తెలిపారు. కాగా గత 24 గంటల్లో కొత్తగా 15,968 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 465 మంది మరణించారు. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 456,183కు చేరుకుంది. ఇప్పటి వరకు వైరస్ కారణంగా 14,467 మంది మృత్యువాత పడ్డారు. కరోనా వైరస్ బారిన పడిన వారిలో 258,685 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 183,022 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ 19 వైరస్ నివారణలో ప్రపంచ దేశాల మధ్య సహకారం అవసరమని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాల మధ్య సహకారం కొరబడినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఒంటరి పోరాటం వల్ల వైరస్ నియంత్రించలేమని ఈ విషయాన్ని అన్ని దేశాలు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. గత 6 ఏళ్లలో పాస్పోర్ట్ డెలివరీ సేవల్లో పూర్తి పరివర్తన జరిగిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. పాస్పోర్ట్ సేవా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాస్పోర్ట్ సేవా నిబంధనలను సరళీకృతం చేయడానికి తమ మంత్రిత్వ శాఖ గణనీయమైన కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం మరియు డిజిటలైజేషన్ వాడకాన్ని పెంచడంపై దృష్టి కేంద్రీకరించామని, చిప్ ఎనేబుల్డ్ ఈ పాస్పోర్ట్ల పని ప్రస్తుతం జరుగుతోందన్నారు. of our government, which is being successfully operated as a public-private partnership. It is part of the national e-governance plan. And what we have really seen is a complete transformation in the passport delivery service, especially over the last 6 years. Our passport issuing authorities in India and abroad have worked very hard over this time period to ensure an efficient and transparent passport delivery system for services in the country and abroad. And I would say today on the occasion of the Passport Seva Divas, we must commit ourselves to further improving our delivery systems. You know that we intend to open up a POPSK in every Lok Sabha constituency where no PSK exists today. And we have so far been able to provide for 488 Lok Sabha constituencies. Now obviously that process, which we were going forward very ambitiously, has stopped momentarily on account of the COVID-19 pandemic. But both our ministries are completing the formalities for early inauguration of POPSKs, which have already been announced. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన 75వ విజయోత్సవ పరేడ్లో భారత్కు చెందిన త్రివిధ దళాల సైనికుల బృందం కవాతు నిర్వహించింది. 2వ ప్రపంచ యుద్ధంలో సాధించిన విజయానికి ప్రతీకగా రష్యా ప్రతి ఏటా విజయోత్సవ పరేడ్ను జరుపుతుంది. ఈ విజయానికి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది విజయోత్సవ పరేడ్ను వైభవంగా నిర్వహించింది. భారత్ తరపున కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ప్రతిష్టాత్మక పరేడ్కు హాజరయ్యారు. భారత్కు చెందిన త్రివిధ దళాల సైనికుల బృందం ఈ పెరేడ్లో పాల్గొనడం గర్వంగా ఉన్నదని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం దిశగా తన పర్యటన దోహదపడుతుందన్నారు. The Indian participation in the Victory Day Parade is a mark of tribute to the great sacrifices made by Russia and other nations in the Second World War, in which Indian soldiers also participated and made the supreme sacrifice.
And on this occasion, Defence Minister Rajnath Singh said that it was a proud moment for him to watch the Indian contingent march in the Grand Victory Day Parade on Red Square in Moscow. Second World War ki 75th anniversary ke avsar par is Red Square mein jo karyakram ayojit kiya gaya woh karyakram bahut hi bhavya tha aur usme Bharat ki contingent ke performance ko dekhkar mujhe behad khushi hui. Main is avsar par sabhi ko apni taraf se hardik shubhkamnaen deta hoon. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ ఆహార భద్రతా పథకం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వెంచరామి గ్రామ రైతులు అధిక ఉత్పత్తులు సాధించేందుకు ఎంతగానో ఉపకరిస్తోంది. జిల్లాలో జాతీయ ఆహార భద్రతా పథకం ద్వారా 100 హెక్టార్ల లక్ష్యంగా నిర్ణయించగా అందులో 25 హెక్టార్లను చిట్యాల మండలంలోని మారుమూల గ్రామం వెంచరామి గ్రామంలో సాగు చేసేందుకు వ్యవసాయ అధికారులు ఎంచుకున్నారు. దీంట్లో భాగంగా వెంచరామి గ్రామంలో 25 మంది రైతులు ఎంపిక చేసి వారికి జాతీయ ఆహార భద్రత పథకం ద్వారా అధిక దిగుబడులు ఇచ్చేందు వంగడాలు వరి విత్తనాలు 100% సబ్సిడీ ద్వారా అందించారు. పంట అధిక ఉత్పత్తి వచ్చే విధంగా తగు సూచనలతో పాటు నూతన వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణలు అందిస్తున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. కొండపోచమ్మ జలాశయం వద్ద ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు. దీంతో గజ్వేల్ ఆలేరు మండలాలకు కాళేశ్వరం తొలి ఫలాలు అందనున్నాయి. మొదట చింతకుండ బంజరకుంట చెరువుల్లోకి గోదావరి జలాలు చేరనున్నాయి. కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా 521 చెరువులు కుంటలను నింపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా తొలి విడతగా 37 చెరువులు కుంటలను నింపేందుకు నీళ్లను వదిలారు. జగదేవ్పూర్ మండలంలో 28 చెరువులు యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో 9 చెరువులను గోదావరి జలాలతో నింపుతారు. ఈ చెరువుల కింద సుమారు 60,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. నిజామాబాద్ నగరం నుంచి ప్రతిరోజు తిరుపతికి ట్రయల్ రన్ రూపంలో నడుస్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్కు ఆదరణ కరువైంది. కరోనా వైరస్ భయంతో రైలు ప్రయాణానికి ప్రయాణికులు జంకుతుండటంతో రాయలసీమ ఎక్స్ప్రెస్ వెలవెలబోతుంది. నిజామాబాద్ స్టేషన్కు 500 రిజర్వేషన్ల కోటా ఉంటే ప్రస్తుతం 50 మంది కూడా ప్రయాణించడం లేదని అధికారులు తెలిపారు. కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రయాణికులు రావడం లేదని స్టేషన్ సూపరింటెండెంట్ రవికుమార్ అన్నారు. ఇప్పుడు బాగా ఖాళీ, ఇది లిమిట్ ఏంటంటే 1540 సీట్లు మాత్రమే అవుతుంది. ఇంతకుముందు జనరల్ దాదాపు 200 మంది 300 మంది అవుతుండే. అటువంటిది ఇప్పుడు ఏంటంటే మొత్తం తీసేసింది. అది రిజర్వేషన్ కోచ్చు ఎన్ని సీట్లు ఉండాలో అంతమందే వెళ్తున్నారు. ఇప్పుడు దాదాపు అంటే అప్పుడు నేను ఆన్లైన్లో చూసిన 151 సీట్లు ఖాళీ ఉందని చెప్పి అన్నారు. కరోనా ఎఫెక్ట్ భయపడుతున్నారు, శానిటైజ్ చేయమంటారు, అక్కడ చెక్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అదే ఇప్పుడే స్టేషన్ మొత్తం ఖాళీగా ఉంది, జనాలు చాలా తక్కువ ఉన్నారు. జనాలు మొత్తం తక్కువ ఉన్నారు, రిజర్వేషన్ కూడా చాలా ఇప్పటికీ కూడా దొరుకుతున్నాయి. నేను 2 డేస్ ముందే చేయించుకున్నాను రిజర్వేషన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతరిక్ష, బ్యాంకింగ్, పశుసంవర్ధక రంగంలో సంస్కరణలకు తెరలేపిన కేంద్రం ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులను తెచ్చే ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం. అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర నిర్ణయం. పశుసంవర్ధక రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 15,000 కోట్ల నిధి ఏర్పాటు. రేపటి నుంచి హరితహారం 6వ విడత కార్యక్రమం మెదక్ జిల్లా నర్సాపూర్లో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. రాష్ట్రంలో 10,000 మార్కు దాటిన కరోనా పాజిటివ్ కేసులు.
ఒక్కరోజే 891 కేసుల నమోదు, 5 మృతి. గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో త్వరలో ఇన్పేషెంట్స్ ప్రారంభిస్తామన్న మంత్రి ఈటెల రాజేందర్. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడి. పురపాలక శాఖ వార్షిక ప్రగతి నివేదిక విడుదల. పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నామన్న మంత్రి కేటీఆర్.